శుభం వ్యాతు శ్రీగురుభ్యో నమః. మనం తీసుకుంటున్న 27 నక్షత్రాల్లో రెండవదైనటువంటిది భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడై ఉంటాడు. భరణి నక్షత్రం పుట్టిన వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చిన సమస్య నుండి బయట ఎలా పడ్డాం? ప్రతి ఒక్కరికి, ప్రతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది. సమస్య రాగానే ఏం చేయాలి, అది ఇమీడియట్ అనే దానికి దైవబలాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని మనకు వచ్చినప్పుడు ఏంటంటే, ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రబలం మనకు పాజిటివ్గా రావాలి. శుక్రుడు అంటే ఇక్కడ అమ్మవారు, శుక్రుడు అంటే దేవి ఉపాసన, శుక్రుడు అంటే స్త్రీ సంబంధమైన దేవత. సో మనకి ఏంటంటే ఒక సమస్య వచ్చి, భరణి నక్షత్రం వాళ్ళకి ఒక సమస్య వచ్చింది అంటే, ఫస్ట్ అమ్మవారిని ఏ విధంగా కొలవాలనే విషయంలో అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. భరణి నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి, సో ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయాలి అంటే ఇమ్మీడియట్గా మనం చూసుకుంటాం ఎవరంటే చండి ఉందా, దుర్గ ఉన్నారా, లేకపోతే గాయత్రి అమ్మవారా, ఎవరా అనేది మనం చూసుకోవాలి. అలాగే మనం అనాలిసిస్ చేసేటప్పుడు, ఇప్పుడు భరణి నక్షత్రం వాళ్ళకి ఏమైనా సమస్య వస్తున్నాయి అంటే అనాలిసిస్ చేసినప్పుడు, మనం ఎక్కడైనా అమ్మవారికి దోషం చేసామా, అమ్మవారికి చేయవలసిన సంకల్పాలలో ఏమైనా తేడా చేసామా, అనుకున్న మాటలు ఏమైనా మనం నివృత్తి చేసుకోలేకపోయామా అన్న విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా సులువుగా వెళ్ళాలంటే, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కష్టం వచ్చింది భరణి నక్షత్రం వాళ్ళకి, ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఉన్నాం, చిన్నపిల్ల ఆడపిల్ల, మీ అమ్మాయి ఉంటుంది, లేకపోతే ఇంట్లో కోడలు ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఉంటే ఆ ఆడపిల్లకి ఏదో తినిపించడం, ఏదో సంతోషపరచడం, తృప్తి కలిగించడం, ఇలాంటివి చేసేసరికి ఏంటంటే అమ్మవారు తృప్తి పడతారు. అక్కడ ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ సమస్యలను బయటపడడానికి చిన్న రెమెడీ మాట ఇది. ఎప్పుడైతే భరణి నక్షత్రం వాళ్ళకి ఒక సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనుకుంటే, ఫస్ట్ చూడవలసిన ఇంట్లో పని మనిషి ఉన్నారంటే, పని మనిషి ఆడపిల్ల ఉంటే ఆ అమ్మాయికి ఏదో ఇవ్వడము, అంటే గాజులు ఇవ్వడము, లేకపోతే ఒక బట్టలు ఇవ్వడము, ఆహారం పెట్టడము, అలా చేయడం, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి ఏమంటే సరదాగా ఏదో కొనుక్కుంటానరా అని చెప్పి ఏదోటి ఇవ్వడం. ఇక్కడ ఆడపిల్ల అనే భావన కాకుండా అమ్మవారు అనే భావంతో ఎప్పుడైతే ఆడపిల్లలకి చేస్తామో, ఆ చేసిన వెంటనే 24 గంటల్లో మీకు ఆ సమస్యకి పరిష్కార మార్గం మాత్రం కనబడుతుంది. అయితే మనం చేసిన చిన్న రెమెడీ చిన్న మార్గమే కనబడుతుంది, పెద్ద రెమెడీకి పెద్ద మార్గం కనబడుతుంది, చిన్న రెమెడీ ఇక చేస్తున్నాం, మార్గం కనబడుతుంది. ఒకసారి మార్గం కనబడిన తర్వాత అక్కడ బయటికి వెళ్ళిపోవడం ఈజీ ఉంటుంది మీకు. సో ఎందుకు అవుతుంది అంటే, భరణి నక్షత్రం వాళ్ళకి అధిష్టాన దేవత శుక్రుడు కాబట్టి, గ్రహం శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే ఇక్కడ అమ్మవారు కాబట్టి, ఏదో అమ్మవారికి తెలుసో తెలియకో చేయవలసిన నివేదనలో కానీ ఇంకెందులోనగా పొరపాటు కానీ జరిగి ఉన్నప్పుడు ఆటంకం, ఆ అమ్మవారి యొక్క శక్తిని మన ద్వారా రానీ కానీ ఆటంకం కలుగుతున్నప్పుడు, అమ్మవారి స్వరూపాన్ని ఆడపిల్లలో మనం చూస్తాం కాబట్టి ఆడపిల్లలు చేయండి. సింపుల్ లాజిక్, ఇంకే లేదు. ఎక్కడెక్కడో ఎవరో దగ్గర వెళ్ళిపోకలే, మీరు నా దగ్గర వరకు రావక్కలే, జస్ట్ ట్రై టు ఫాలో ఇట్, డెఫినెట్గా మీకు కొంత మార్గం కనిపిస్తుంది. చిన్న చిట్కా చేయండి, రాజమార్గాన్ని పొందండి. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.